ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంపీ ఎలక్షన్స్ లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తారనేది ఇంతవరకు విన్నాం. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పాల్గొనబోతున్నారనైతే మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఏం వినిపిస్తుంది అంటే కాకినాడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారు అని అయితే ఆయన తెలుస్తుంది. రెండు చోట్ల అది కూడా ఎమ్మెల్యే అండ్ ఎంపీ రెండు విడివిడిగా ఎందుకు పోటీ చేస్తున్నారంటారు, దీనికి కారణం ఏంటి? డెఫినెట్గా అంటే ఈ పరిస్థితులు ఈ వార్తలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గజీవిజి గందరగోళంలా ఉంది. ఎందుకంటే ఎందుకు ఈయన అంతకుముందు గతంలో గాజువాక భీమవరం పోటీ చేశారు, ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు డెఫినెట్గా సీటు భీమవరం అనుకున్నారు. భీమవరం అంతా ఆఫీసులు రెడీ చేసుకున్నారు, అన్ని హెలిప్యాడ్ సిద్ధం చేసుకున్నారు. గ్రౌండ్ రియాలిటీ భీమవరం అయితే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడని అందరూ అన్నారు. ఈలోపు ఊహించిన విధంగా పిఠాపురం మారింది, ఆ తర్వాత తిరుపతికి వెళ్ళింది. ఇక ఊహించిన విధంగా ఈ రెండు రోజుల చర్చలో ఢిల్లీ పెద్దలు బీజేపీ పెద్దలు పెద్దల నోటి నుంచి వచ్చిన ప్రపోజరా, మోదీ గారు కోరుకున్నారా, లేకపోతే అమిత్ షా గారి ప్రపోజరా? ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఆయన్ని అంటే ఇప్పటి వరకు పొలిటికల్ స్టార్గా ఉన్నారు ఏపీలో, నేషనల్ స్టార్గా ఎమర్జ్ అవ్వాలని కోరిక ఉందా లేదు అనేది అర్థం కాలేదు. కొంత వర్గాలు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా జాతీయ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి, ఈయన రాష్ట్రాల్లో ఉన్నాడు కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం కదా అని చెప్పి ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇక్కడ ఏంటంటే కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా అంటున్నారు. కాకినాడ నియోజకవర్గం 1952 ఏర్పడింది. ఇప్పుడు 17 లోక్సభలో వంగా గీత గారు ఎంపీగా ఉన్నారు. ఆమెని ఎంపీ కాదని చెప్పి కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురంకి ఆమెను పోటీ చేపిస్తానికి ఆల్రెడీ జగన్ గారు సిద్ధం చేసుకున్నారు. సమన్వయకర్తగా వేస్తారు ఆమెని. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ కాకినాడ అనేది చాలా కీలకం. అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కాకినాడ ఎంపీ అనేది అంతకుముందు పల్లంరాజు గారు చేశారు, కేంద్ర డిఫెన్స్ సహాయ శాఖ మంత్రి, తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళ చేతిలో ఉన్నది. ఎక్కువ తుని, తర్వాత ప్రతిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, జగ్గంపేట, ఈ నియోజకవర్గాలన్నీ కూడా దీని కింద ఉన్నాయన్నమాట. పిఠాపురం ఈ 7 నియోజకవర్గాల మీద ప్రభావమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యున్సీల్లో పవన్ కళ్యాణ్ గారు కనుక ఉంటే కనుక ఆ ప్రభావంతో అక్కడ ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూడా గెలవచ్చు అనేది ఈ కూటమి యొక్క ఆలోచన. ఓకే, అందుకని ఎంపీగా ఈయన నిలబెడుతున్నారు. డెఫినెట్గా, ఎందుకంటే ఆ ప్రభావం ఉంటుంది కదండి. అంటే ఎంపీఏ కాకుండా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా వేస్తే ఒక ఎమ్మెల్యే ఉంటుంది, అవసరమైతే వాళ్ళకి నచ్చిన దాని ప్రకారం రిజైన్ చేయొచ్చు, తర్వాత ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 24 మంది అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. 24 అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా 23 ఎమ్మెల్యేలు అనుకోండి, ఇచ్చిన సీట్ల ప్రకారం. ఇప్పుడు కందులు దుర్గేష్ గారిని నిడదవలో ఇచ్చేశారు, ఇంకో 5 ప్రకటించారు, మిగతా 18 ప్రకటించాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి నాయకత్వం వహించేది ఎవరు? మా నాయకుడు ఇక్కడ ఉండాలి కదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు. థర్డ్ ఫోర్స్గా, మూడవ ప్రత్యయంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు రాజకీయాల్లో పోరాట పటిమ లోపించిన టీడీపీకి అంత అండా దండగా ఉన్న ఈ వ్యక్తి రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశ రాజకీయాల్లో ఎంపీగా వెళ్తే అంటే ఏంటి, ముఖ్యమంత్రి ఎటు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు అనేది లోకేష్ గారు 2 సార్లు చెప్తే మనకు అర్థమైపోయింది. 2.5 సంవత్సరాలైనా పవర్ షేరింగ్ ఉండాలని చెప్పి జోయ్ గారు చెప్పినా, ముద్రగడ్ గారు చెప్పినా, పెద్దలు చెప్పినా ఆయన సీఎం కావాలని అందరూ కోరుకున్నారు. ఆయన కోరుకున్న వాళ్ళందరూ సలహాలు ఇవ్వద్దని చెప్పి ఈయన అంటున్నాడు. అదేవిధంగా వాళ్ళని కోవట్లుగా భావించి కొంతమంది అత్యుత్సాహంతో అంటున్నారు. పెద్దలు సలహాలు చెప్తారు, తీసుకుంటే తీసుకోవాలి, లేకపోతే వదిలేయాలి, కానీ మాకు ఎవరు సలహాలు ఇవ్వద్దు అనేది అనుకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు. సరే, అది పక్కన పెడతాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆయన సీఎం కావాలని తరతరాలుగా దశాబ్ద కాలంగా కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రజలది. అప్పుడు చిరంజీవి గారిని చూడలేకపోయాం. ఈయన 15 సంవత్సరాలు పార్టీ పెట్టి సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని కోట్ల రూపాయలు ప్రజాక్షేత్రలు ఉన్నాడు కదా. అన్కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారికి 2014 సీఎం అవడానికి కారణం పవన్ కళ్యాణ్ కదా. 2019 విడిగా పోటీ చేస్తే ఇద్దరు కలిసి ఓడిచ్చారు కదా. మరి 2024 ఆ పరిస్థితి లేదు కదా, ఈయన అవసరం ఉన్నది. ఇప్పుడు చూడండి, బీజేపీ పొత్తు నిన్న పొడిచింది, దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపోజల్ యాక్చువల్గా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేద్దామని ఆంధ్రప్రదేశ్లో అనుకున్నారు. కానీ టీడీపీ అవసరం ఉందండి, 40% ఓటు బ్యాంక్ కూడా తీసుకొని ఓటు చెల్లకుండా రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి దించవచ్చు అనే ఫార్ములాతో పవన్ కళ్యాణ్ ప్రపోజల్ కాదనుకుండా ఓకే చెప్పారు ఇక్కడ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ రాష్ట్రం వదిలిపెట్టి ఏదైనా కానీ సెంట్రల్ మినిస్టర్ అంటే ఇప్పుడు సీఎంగా వచ్చే అవకాశం లేదనుకోండి, డిప్యూటీ సీఎం అనేది అంత విలువ లేదు. ఎందుకంటే 4-5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో, మనం చూసాం. ఎవరికి వాళ్ళ పోర్ట్ఫోలియో తెలియదు, వాళ్ళ పదవులు తెలియదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, వాళ్ళకి
కనీసం కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేసేటానికి కూడా వాళ్ళకి హక్కులు ఉండవు, అంతా సీఎం చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే దానికంటే హోదా సీఎంతో సమానంగా ఉండాలి, సెంట్రల్ మినిస్టర్ ఉండాలి. సెంట్రల్ మినిస్టర్ ఉంటే జాతీయ రాజకీయాల్లో అతను రేపు మోదీ గారితో పాటు ఎలక్షన్లో దక్షిణ భారతదేశాల్లో పవన్ కళ్యాణ్ని ఒక ట్రబుల్ షూటర్ గా క్రౌడ్ పోలర్ గా ఉపయోగించాలని వాళ్ళు చూస్తున్నారు. అంటే ఒకవేళ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచినట్లయితే సెంట్రల్ లో మినిస్ట్రీ ఇచ్చే అవకాశం, సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తే దేశం మొత్తానికి అవుతారు కదా. ఈ రోజు కాకపోయినా ఈ రోజు ఈ కుటుంబ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నా నెక్స్ట్ దఫాలో కంప్లీట్ గా సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి అనేది బీజేపీ ఆలోచన. అంటే బీజేపీ హామీ ఇచ్చింది అంటారా ఒకవేళ ఎంపీగా గెలిస్తే నెక్స్ట్ మినిస్టర్? అది ఆలోచనే కదా, మొదటి నుంచి కూడా వాళ్ళ కోరిక పవన్ ని సీఎం చేయాలని. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టీడీపీ ఏంటంటే వాళ్ళు పూర్తి కాలం ఉండాలనే కోరిక. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కీలకం. 24 మంది అభ్యర్థులు ముందు గెలిపించుకోవాలా, కనీసం 20 మంది ఎమ్మెల్యేలైనా వెళ్తే జనసేన ఉనికికి ముందుంటది నెక్స్ట్ ఎలక్షన్స్. 2024లో అసెంబ్లీలో అడుగు పెట్టాల, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 25 సభ్యులు ఉన్నారండి, 25 సభ్యుల్లో ఈయన ఒక కాకినాడ తరపున పోటీ చేసి గెలుస్తాడు, సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. రాష్ట్రం పరిస్థితి ఏంది, ఇక్కడున్న అభ్యర్థుల పరిస్థితి ఏంది, ఇక్కడున్న అభ్యర్థులకు నాయకత్వం వహించేది అనేది కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడైతే అంతే కదండి, ఈ కన్ఫ్యూజన్ కి తెరదించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే జాతీయ రాజకీయాలు ఆయన ఎంపీ అవ్వాలి మంత్రి అవ్వాలనుకుంటే అంతకుముందే బీజేపీ ప్రపోజల్ ఇచ్చింది, ఎప్పుడు అయ్యేవాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలా, 2014లో నాకు పదవి అవసరం లేదన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం చేసినప్పుడు ఆ రోజే మంత్రి అవ్వచ్చు, ఆ రోజు పోటీ పెట్టలా. 2019లో పరిస్థితి వేరు, 2024లో ఇప్పుడు కలిసి వెళ్తున్నాడు కాబట్టి ముందు తనతో పాటు నడవాలి, తనతో పాటు 10 సంవత్సరాలు రాజకీయం చేయాలనే అనేక మంది కార్యకర్తల కోరిక నెరవేర్చాలి. నేను నా రాష్ట్రం నా అమరావతి నాకు స్పెషల్ స్టేటస్ రావాలి, రాజధాని అవినీతమైపోయింది, ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలని ఆవేశంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆలోచన ముందు రాష్ట్రాన్ని సరిదిద్దుకోవాలి, తనతో పాటు 24 మంది ఎమ్మెల్యేలని 3 MPలు గెలిపించుకోవాలి. అది ముఖ్యమైన పని. అనుకోకుండా ఈ ప్రపోజల్ అనేది ఏంటంటే గందరగోళానికి దారితీస్తుంది. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినట్టుంది చూడండి, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పురంధర్శి గారితో మాట్లాడి బీజేపీ పెద్దలతో చెప్పించి ఈయన రాష్ట్రాన్ని దాటించి సెంట్రల్కి పంపిస్తున్నారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏందని చెప్పేసి అంటే నిజమే, వాళ్ళ అభ్యర్థులు ఓటేసే వాళ్ళు కూడా గందరగోళ పరిస్థితి ఉంటుంది కదా. కాకపోతే క్లారిటీ ఏంటంటే నాయకుడు అనే వ్యక్తి ఏంటంటే నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండాలి. నిజంగా వారాహి 1, 2, 3, 4 ద్వారా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీ కంటే ఎక్కువగా ప్రశ్నించాడు, ఈ వ్యక్తి రాష్ట్రానికి అవసరం అని చెప్పి రాజ్యాధికారంగా దూరంగా ఉన్న అనేక వర్గాలు 89% సెపరేట్ గ్రూప్స్ ఆలోచించారు ఆయన సీఎం కావాలని. ఇప్పుడు సీఎం అయ్యే అవకాశం లోకేష్ గారు మాటలు బట్టి లేదు కాబట్టి ఆయన సెంట్రల్లో పెట్టి సెంట్రల్ మినిస్టర్ అయినా రాష్ట్రం దూరం అవుతున్నాడనే ఆ బాధ అనేది ఈ 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. సార్ అయితే మనం అనుకుంటే పోనీ సిఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేస్తున్నారు, సరే ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్స్లో 2 చోట్ల ఆయన చేయడం జరిగింది పోటీ, కానీ ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ 2 చోట్ల పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే ఎంపీ అంటే ఇంకా నియోజకవర్గాలు ఎక్కువ కానీ ప్రజలు కాదండి, ఇక్కడ 7 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయండి, 7 కూడా చాలా కీలకం. నేను చెప్పే కదా తుని, తర్వాత ప్రత్తిపాడు, తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తర్వాత జగ్గంపేట, పీఠాపురం, ఇవన్నీ కూడా పక్కా సీట్లు. ఎక్కువగా ప్లస్ ఏంటంటే జనసేన అభ్యర్థులు 2-3 స్థానాలు ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే కాపు సామాజికంగా ఎక్కువ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ అధికారులు రాకుండా రావాలి అన్న కాపులు ఓట్లు పడాల్సింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టయినా ఈసారి గెలిపించుకోవాలనే తాపత్రయం ఉంటున్నారు. డెఫినెట్ గా ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎంపీ గెలుస్తాడు, అది నో డౌట్ ఎట్ ఆల్. అప్పుడున్న పరిస్థితులు వేరు, డెఫినెట్ గెలుస్తాడు. అప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే జగ్గం అప్పుడు పరిస్థితి గాజువాక ఇక్కడికి వచ్చి భీమవరం పోటీ చేశారండి. అప్పుడున్న ఇదిలో 2014 నాకు ఆ రోజు అవకాశం ఇచ్చాడు కానీ నేను సీఎం అవడానికి, ఈసారి అతన్ని సపోర్ట్ చేద్దామన్న భావన చంద్రబాబు నాయుడు గారు కలవల కలగలేదు కాబట్టే బలమైన అభ్యర్థిని అక్కడ భీమవరంలో పెట్టించాడు. వాళ్ళకి 60,000 పులిపొత్త రామాన్యులకు వచ్చినాయి, మరి అది ఆయన లేదు. ఆ రోజు కనుక ఈయన అసెంబ్లీలో చూడాలనే కోరిక ఆ రోజు చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు కదా. జగన్కి ఎడిదిరిగి ఉండదు, ఎందుకంటే ఆ రోజు 2014 చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడని చెప్పేసి. కాబట్టి ఈ సీక్వెన్స్లో ఏంటంటే రాజకీయంలో ఏంటంటే ఎప్పుడూ ఒకలే కదండి ఉండేది, మారాలి. ఆ దిశగా ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విధంగా ఏమవుతుంది అనే కన్ఫ్యూజన్ ఉన్నది. ఈ రోజు శెఖావతి గారు అని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చర్చలు జరుపుతున్నారు, రాత్రి పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బీజేపీ పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు 3 చర్చలు జరిపి ఈ రోజు రేపట్లో
అసలుకి ఎన్ని సీట్లు? 30 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు అంటున్నారు. ఏది జనసేనకి బీజేపీ కలిపి, మిగతా రిమైనింగ్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, టీడీపీ పోటీ చేయబోతుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిపుచ్చుకునే దూరంలో అసలు ఎలా వెళ్ళాలనేది మనకి పూర్తిగా అవగాహన రేపు సాయంత్రానికి వస్తుంది. నిజంగా ఎంపీగా పోటీ చేస్తాడా, లేకపోతే తిరుపతి పోటీ చేస్తాడు, తిరుపతి లేకపోతే పీఠాపురం, ఎందుకంటే తిరుపతిలో పోటీ చేస్తే రాయలసీమ జిల్లాలో మొత్తం ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆ ప్రభావం ఉండాలంటే పీఠాపురం పోటీ చేస్తే 2 స్థానాల్లో పోటీ చేయాలి. ఓకే సార్, ఒకవేళ మీరు అన్నట్లుగా ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు గెలిచారనుకోండి, అంటే ఎమ్మెల్యేగా కొనసాగుతారా, ఎంపీగా కొనసాగుతారా? అదే అప్పుడున్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు అవసరం రాష్ట్రానికి అవసరం ఉందనుకోండి, అనుకోకుండా ప్రపోజర్ మేము మొదటి నుంచి ఒక ఎనలిస్ట్ కాకుండా యాజ్ ఎ లామెన్ గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసేన కార్యకర్తలు కావచ్చు, రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్నారు వర్గాలు కోరుకుంటున్నాయి. కాబట్టి పవర్ షేరింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చంద్రబాబు నాయుడు నోటి నుంచి వస్తే, 2 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు అనే మాట ఆయన నోటి నుంచి వస్తే ఉంటాడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, ఈ కూటమి మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నది. ఆ మాట ఈయన చెప్పలేదు అనుకోండి, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్ దూరంగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ఎంపీగా డెఫినెట్గా పోటీ చేశాడు అనుకోండి, అరే మా దూరం అవుతున్నాడు కదా, ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడనే భావన కూడా ప్రజల్లో ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ధోరణికి పులి స్టాప్ పెట్టాల్సింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే. మనకు క్లారిటీ ఇచ్చేవారికి ఈ అంశం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.